హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే సెలవులకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థులందరికీ దసరా సెలవులు అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయాయండి అయితే ఈ నేపథ్యంలో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలోని స్కూళ్లకు దసరా సెలవులు ఇవాళతో ముగిసాయి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి రేపు శుక్రవారం కాగా ఎల్లుండి రెండో శనివారం సెలవు ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు రేపు స్కూళ్లకు డుమ్మా కొట్టే అవకాశం ఉంది పదవ తేదీ సోమవారం నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యే అవకాశం ఉంది అటు తెలంగాణలోనూ పదో తేదీ నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి ఇదండి మనకు అప్డేట్ అనేది సో మొత్తం మీద రేపు ఒక్కరోజు మనకు స్కూల్ అయితే ఉంటుంది సో ఎల్లుండి అయితే మళ్ళీ మనకు సెకండ్ సాటర్డే అలాగే మనకు సండే రెండు రోజుల సెలవు అనేది ఉండడంతో మనకు రేపు స్కూల్స్కి మనకు పూర్తి హాజరైతే మనకు లభించదన్నమాట సో చాలామంది సెలవులు తీసుకుంటారు సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టింపు అయితే లేదనమాట సో మీరు రేపు స్కూల్కి ఇష్టం ఉంటే వెళ్ళచ్చు లేదంటే లేదు సో దానివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ సోమవారం నుంచి మాత్రం మనకు పూర్తి స్థాయిలో స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందండి సో యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేయడం జరిగింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్